బద్రీ ఫేమ్ అమిత్ షా పటేల్ నిరంతరం వివాదాలతో హెడ్లైన్స్ లోకి వస్తోంది ఇటీవల జార్ఖండ్ రాంచులో మూడు కోట్ల చెక్ బౌన్స్ లో లొంగిపోయిన బాలీవుడ్ నటి అమిత్ షా పటేల్ ఇప్పుడు ఎట్టకేలకు ఈ విషయంపై అధికారిక ప్రకటన విడుదల చేసింది న్యాయ వ్యవస్థపై తనకు పూర్తి విశ్వాసం ఉందని ఫిర్యాదుదారు అజయ్ కుమార్ సింగ్ తన మౌనాన్ని సద్వినియోగం చేసుకున్నారని పేర్కొంది అజయ్ దాఖలు చేసిన ఫిర్యాదు ప్రకారం అమిత్ షా సినిమా తీయడానికి రెండు వేల పద్దెనిమిదిలో అతనుంచి రెండు పాయింట్ ఐదు కోట్ల రూపాయల రుణం తీసుకుంది యాభై లక్షల వడ్డీతో మొత్తాన్ని తిరిగి చెల్లిస్తానని హామీ ఇచ్చింది అయితే ఆమె చెక్కులు ఇవ్వగా బౌన్స్ అయ్యాయి దీంతో శనివారం అమిషా రాంచీ సివిల్ కోర్టులో లొంగిపోతున్నట్లుగా కనిపించింది అమిష తన శ్రేయభిలాషలకు అభిమానులకు వారి సందేశాలకు కృతజ్ఞతలు చెబుతూ చట్టం సరియైన సమయంలో మంచి జరిగేలా చేస్తుందని తాను నిశ్శబ్దంగా ఉండాలని నిర్ణయించుకున్నానని చెప్పింది నా మౌనం గౌరవం వ్యవస్థ పట్ల ఉన్న గౌరవాన్ని రాంచీకి చెందిన మిస్టర్ అజయ్ ఉపయోగించుకోవడం దురదృష్టకరమని మన న్యాయ వ్యవస్థ న్యాయం చేస్తుందని నేను విశ్వసిస్తున్నాను ప్రజలకు వాస్తవాలు తెలుసుకోవడానికి అదే సరియైన మాధ్యమని వ్యాఖ్యానించింది అంతా బాగానే ఉందని త్వరలోనే తిరిగి నటిగా పుంజుకుంటానని అమిషా తన అభిమానులకు హామీ ఇచ్చింది పేరు కోసం పాకులాడే వారి దాహానికి బలి కాకుండా మనం నిజాయితీగా పోరాడదామంటూ అమిత్ మ్యాజిక్ అనే టైటిల్ తో సినిమా చేయాలనుకుంటున్నట్లుగా పేర్కొంటూ అజయ్ నుంచి భారీ మొత్తాన్ని అప్పుగా తీసుకుంది ఈ చిత్రంలో అమిత్ షాతో పాటు జాయద్ ఖాన్ రవికిషన్ సాహిల్ ష్రాఫ్ రణధీర్ కపూర్ ప్రధాన పాత్రల్లో నటించారు ఈ చిత్రంలో నటి ద్విపాత్ర అభినయం చేయబోతున్నట్లుగా ప్రకటించారు కానీ నేటికి సినిమా వెలుగులోకి రాలేదు ఇలా ఉంటే అమిత్ షా త్వరలో తన బ్లాక్ బస్టర్ చిత్రం గద్ద సీక్వెల్లు కనిపించనుంది గద్దర్ టూ పదకొండు ఆగస్టు రెండు వేల ఇరవై మూడున థియేటర్లలోకి రానుంది